ఫోటో ఎడిటింగ్ కోసం, అలాగే బేసిక్ ఫోటో వర్క్స్ చేసుకోవాలనుకున్న వాడి కోసం, అలాగే ఫోటోలకు రకరకాల ఎఫెక్ట్స్ ఇచ్చుకోవాలనుకున్న వాడి కోసం ఫోటోషాప్ క్లాసులను స్టార్ట్ చేస్తున్నాను. దీనిలో మనకి ఎన్నో రకాల ఫోటోషాప్ టెక్నిక్స్ నేర్పించడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఫోటోషాప్ CS6 వెర్షన్ మీద వీటన్నిటిని చూపిస్తూ ఉన్నాను. మనకి మీ కంప్యూటర్లో ఫోటోషాప్ ఇన్స్టాల్ అయ్యి ఉంటే కనుక ఫోటోషాప్ CS6ని, అది 64-bit వెర్షన్ అయినా కావచ్చు లేదా 32-bit వెర్షన్ అయినా కావచ్చు, సింపుల్గా ఓపెన్ చేసి ఇక్కడ ఫోటోషాప్ CS6 అనేది ఓపెన్ అవుతూ ఉంది. సో వన్ బై వన్ మనకి మెనూస్ని ఆధారంగా చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాను. ఇప్పుడు యాక్చువల్గా ఫైల్ మెనూలో చూస్తే కనుక ఏదైనా ఒక కొత్త డాక్యుమెంట్ని క్రియేట్ చేయాలంటే న్యూ అనే బటన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్త డాక్యుమెంట్ ఎప్పుడెప్పుడు క్రియేట్ చేయాల్సి వస్తూ ఉంటుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఆల్రెడీ క్రియేట్ అయ్యిన ఇమేజ్ విషయంలో మనకి న్యూ డాక్యుమెంట్ అవసరం లేదు, జస్ట్ ఓపెన్ అనే బటన్ ప్రెస్ చేసేసి దాన్ని ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ న్యూ డాక్యుమెంట్ ఎప్పుడు అవసరం అవుతుందంటే ఒక స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ప్రకారం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్టికులర్ హైట్ ఒక పర్టికులర్ విత్ ఉన్న ఒక డాక్యుమెంట్ని మనం క్రియేట్ చేయదలుచుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 inches విత్ 20 inches హైట్ ఉన్న ప్రపోర్షనేట్లో మనకి కావాల్సిన సైజులో ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకోవాలంటే కనుక, అలాగే రెజల్యూషన్ అనేది ఎంత ఉండాలో డిసైడ్ చేసుకొని కావాల్సి వచ్చినప్పుడు మనం ఇక్కడ న్యూ ఫైల్ న్యూ అనే ఆప్షన్ ద్వారా డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే కొత్తగా ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకొని ఆ డాక్యుమెంట్లో వేరు వేరు ఫోటోలన్నింటినీ డిఫరెంట్ లేయర్స్గా మిక్స్ చేసుకొని ఫైనల్లో పిక్చర్ పొందాలనుకుంటే న్యూ డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకోవాలి. అలాగే స్క్రాచ్ నుంచి అంటే కంప్లీట్ ఒక ఎంప్టీ డాక్యుమెంట్ నుంచి ఏదైనా మనకు ఒక బ్యాక్గ్రౌండ్ని క్రియేట్ చేసుకోవడం కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ టెక్స్చర్స్ అప్లై చేసుకోవడం కావచ్చు, ఎవ్రీథింగ్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా ఫొటోస్ని క్రియేట్ చేసుకోవాలన్నా కానీ ఫైల్ న్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో వన్స్ ఫైల్ న్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్రీసెట్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. మనం విత్ హైట్ని మనకు తగ్గట్లుగా సెట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ అవైలబుల్ అయ్యే ప్రీసెట్స్ ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ US పేపర్ని ప్రీసెట్ని తీసుకుంటే ఇది మనకి డిఫరెంట్ సైజెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, లెటరు లేగలు టాబ్లాయిడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ పేపర్స్ డిస్టికేషన్ చూస్తే టాబ్లాయిడ్ సైజులో ఉంటాయి, అంటే అవి 11 అంగుళాల విత్ 17 అంగుళాల హైట్ కలిగి ఉంటాయి. సో ఒకవేళ లేగలు కావాలంటే లేగలు, లెటర్ కావాలంటే లెటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ప్రీడిఫైన్డ్ సైజుల్లో కావాలంటే ప్రీసెట్స్ని వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంటర్నెట్లో వాడటం కోసం ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలంటే వెబ్ అనే దాన్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ రెజల్యూషన్స్ని, స్టాండర్డ్ రెజల్యూషన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కామన్గా ఒక బేసిక్ రెజల్యూషన్ 800x600 pixels రెజల్యూషన్ అనేది బై డిఫాల్ట్గా వెబ్లో వాడబడుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఆ రెజల్యూషన్స్ విత్ హైట్గా సెట్ అయి ఉంటాయి. సో మన పర్పస్ ఏంటి అన్నది ఫస్ట్ డిసైడ్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ కానీ వీడియో కానీ తీసుకోవాలనుకుంటే ఆ ఫిల్మ్ వీడియోకి సంబంధించి కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ HD ఫార్మేట్లో ఒక వీడియో తయారు చేస్తూ దాంట్లో ఒక ఇమేజ్ని ఒక ఫ్రేమ్ కింద అడ్జస్ట్ చేయాలనుకుంటే కనుక HDV 1080p అనే దాన్ని, 29 frames per second అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కావాలంటే ఇంకా వేరేదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మనకి విత్ హైట్ అనేది దాని తగ్గట్లుగా చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో ఇలాగా ప్రీసెట్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే డిఫాల్ట్ ఫోటోషాప్ సైజ్ అనే దాని ద్వారా మన దాన్ని సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన సైజుని ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. అలాగే రెజల్యూషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి స్క్రీన్ మీద చూస్తాం కోసం అయితే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్లో చూస్తాం కోసం కావచ్చు, వీటికైతే ఓన్లీ 72 dpi pixels per inch సరిపోతుంది. ఇక్కడ మనకి పిక్సెల్స్ పర్ సెంటీమీటర్ కూడా ఉంటుంది, పిక్సెల్స్ పర్ ఇంచే మనకి స్టాండర్డ్గా ఉంటుంది. సో ఒకవేళ ప్రింటింగ్ పర్పస్ కోసం అయితే కనుక 300 pixels per inch అనేది మనకి అవసరం ఉంటుంది, ఎందుకంటే పర్ఫెక్ట్ క్వాలిటీ రావాలంటే కనుక 300 dpi అనేది మనకు అవసరం ఉంటుంది. అలాగే కలర్ మోడ్లో స్క్రీన్ వ్యూయింగ్ అయితే RGB సెలెక్ట్ చేసుకోండి, ప్రింటింగ్ పర్పస్కి అయితే CMYK సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే సియాన్, మెజెంటా, ఎల్లో, బ్లాక్, ఇలాగ మనకి ఏ పర్టికులర్ కలర్ మోడ్లో కావాలన్నా సెలెక్ట్ చేసుకోండి. అలాగే బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ ఉండాలా లేదా బ్యాక్గ్రౌండ్ కలర్ ఉండాలా లేదా అసలు ఏమీ లేకుండా ట్రాన్స్పరెంట్గా ఉండాలా అన్నది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వైట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే ప్రింటింగ్ పర్పస్ కోసం ఇమేజ్ని వాడాలనుకున్నప్పుడు
లేదా స్కిన్ వ్యూయింగ్ పర్పస్ కోసం వాడాలనుకున్నప్పుడు ఏ కలర్ ప్రొఫైల్ని అంటే మన స్క్రీన్ మీద కనపడే దృశ్యాలు యాజ్ ఇట్ ఈజ్గా మనకు అవుట్పుట్ డివైస్లో కూడా రీప్రొడ్యూస్ అవ్వాలంటే కనుక కలర్ ప్రొఫైల్లు ప్రాపర్గా సెలెక్ట్ చేసుకుంటే కనుక బెటర్ అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డెల్ ఎస్టీ 2200M అనే కలర్ ప్రొఫైల్ తీసుకుంటే ఇది నా పర్టిక్యులర్ మానిటర్ యొక్క కలర్ ప్రొఫైల్. సో నా మానిటర్ మీద బెటర్ అవుట్పుట్ కావాలంటే కనుక ఈ ప్రొఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అలాగే పిక్సెల్స్ ఆస్పెక్ట్ రేషియో కూడా మనకి ఎలాంటి ఆస్పెక్ట్ రేషియో కావాలన్నది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఫైనల్గా ఇమేజ్ సైజ్ ఎంత వస్తుంది అన్నది ఇది ఎస్టిమేషన్ ఇస్తుంది. సో ఈ ప్రాపర్టీస్లో మనం ఇమేజ్ క్రియేట్ చేస్తే 9.01 MB ఫైల్ సైజ్ అనేది వస్తూ ఉంటుంది. అంతా ప్రాపర్టీస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక ఒక ఎంటీ ఇమేజ్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఈ ఇమేజ్లో మనకు కావాల్సిన విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నల్లమూత శ్రీధర్ అని మ్యాటర్ని టైప్ చేసుకున్నాను. సో మన ఇమేజ్లు మ్యాటర్స్ ఇంకా కావాల్సిన ఎడిటింగ్ అంతా ఎవ్రీథింగ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకి ఫోటోషాప్లో ఉండే రిమైనింగ్ ఆప్షన్స్ గురించి, మెనూస్లో ఉండే ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు.